हाय अंडी नेनु डॉक्टर पसंति सुमन चिल्ड्रन स्पेशलिस्ट वीडियो टॉपिक वच्चेसी नेबुलाइजर अंडी नेबुलेशन अंटे तेलियन वाळ्ळु उंडरु कदा अंदुलो एस्पेशल्ली मन ऊर्लल्लो आरो तरगति एडो तरगति चदुवुकुन्न डाक्टर्लु इद्दरु कदा वाळ्ळंदरू फस्ट ट्रीटमेंट स्टार्ट चेसेदी ई नेबुलेशन तोटे अंटे फस्ट ओक नेबुलाइजर मिशन कोनुक्कुंटारु इक डाक्टर्लु वन ऊर्लो बोर्ड पेट्टेसारु अन्नट्टु सो आ रेंजलो उंटदी ई नेबुलेशन माफिया अनेदी अयिते ई नेबुलेशन माफिया गुरिंचि माट्लाडिते ఒక రెండు రోజులు పడుతుందేమో నేను మాట్లాడడానికి కాబట్టి ఆ మాఫియా గురించి పక్కన పెట్టి అసలు నెబులైజర్ అంటే ఏంటి నెబులైజర్ ఎలా పనిచేస్తుంది ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఈ వీడియోలో చెప్తానండి ఆ మాఫియా గురించి అంటే అది ఎలా వాడతారు ఎలాంటి పిల్లలకి వాడాలి ఎలాంటి కండిషన్స్లో వాడాలి ఇలాంటి ఆ మిగతా వాటి గురించి ఇంకొక పార్ట్ 2 పార్ట్ 3లో మాట్లాడుకుందాము సో ఫస్ట్ నెబులైజర్ గురించి తెలుసుకునే ముందండి ఫస్ట్ మీరందరూ మన ఆవిరి పట్టే మిషన్స్ ఉంటాయి చూడండి మన ఏ టు జెడ్ బజార్లలో దొరుకుతాయి 100 రూపాయలు 200 పెడితే ఆవిరి పట్టేటి కొంతమంది మన ఫేస్కి స్టీమ్ లాగా కూడా పడుతూ ఉంటారు సో దాని గురించి ఫస్ట్ మీరు తెలుసుకోవాలి సార్ నెబులైజర్ గురించి వీడియో అని ఆవిరి పట్టే దాని గురించి మాకు ఎందుకు అనుకుంటున్నారా లేదండి చాలా రిలేషన్ ఉంది సో ఫస్ట్ దీని గురించి తెలుసుకోవాలి సో మీరు కరెక్ట్గా ఆలోచించినట్టయితే ఆల్రెడీ ఆవిరి పట్టే మిషన్లో కూడా పొగ వస్తుంది కదా సార్ దాంట్లోనే మనం మెడిసిన్ వేసి పెట్టుకుంటే అయిపోతుంది కదా అలాంటిది నెబులైజర్ మిషన్ 1500 2000 పెట్టి ఎందుకు కొనాలి అనే డౌట్ కొంతమంది పేరెంట్స్ అడిగారండి అంటే దే ఆర్ రియల్లీ స్మార్ట్ మీకు కూడా అలాంటి డౌట్ వచ్చేది ఉంటే ఒకసారి ఆలోచించండి ఇప్పటికైనా అది ఆల్రెడీ ఉంది అందులో అది 100 రూపాయలు 200లకే దొరుకుతుంటే మనం నెబులైజర్ అనే మిషన్ ఎందుకు కొనాలి చిన్న చిన్న లాజిక్ ఉందండి ఏంటంటే ఆ నెబులైజర్లో వచ్చే పొగకి ఈ ఆవిరి పట్టే మిషన్లో వచ్చే పొగకి చిన్న డిఫరెన్స్ ఉంది ఏంటి అంటే ఒక సైజ్ డిఫరెన్స్ ఈ ఆవిరి పట్టే మిషన్లో వచ్చే పొగ అంటే ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఏదైతే ఉంటుందో కొంచెం పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి ఇది ఏంటంటే కేవలం ముక్కు గొంతు చివరి భాగం వరకే రీచ్ అవుతుంది ఆ పొగ ఎంత వచ్చినప్పటికీ మీరు ఎంత తీసుకున్నప్పటికీ ఊపిరితిత్తుల దాకా వెళ్ళదు కేవలం గొంతు నోట్లో ఇక్కడి వరకు మాత్రమే వెళ్తుంది సో అందుకే ఈ ఊపిరితిత్తులలో రోగం ఉన్నప్పుడు దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి ఈ ఆవిరి పట్టే మిషన్ సరిపోదు కాబట్టి మనం ఈ నెబులైజర్ ఏం చేస్తుంది అంటే ఈ ఆవిరి పట్టే దానితో వచ్చే వాటర్ డ్రాప్లెట్ సైజ్ కన్నా చాలా చిన్న సైజులో ప్రొడ్యూస్ చేస్తుంది సో అందుకే ఈ పొగ చాలా లైట్గా ఉంటుంది మన ఊపిరితిత్తులలో చివరి భాగం దాకా వెళ్తుంది సో కాబట్టే మై డియర్ పేరెంట్స్ ఆవిరి పట్టే మిషన్ కాదు ఈ వేపర్ మధ్యలో ఆపల్స్ వచ్చిందండి అందుకే డిస్టర్బెన్స్ సో ఈ వేపర్ అనేది చాలా చిన్న సైజులో ఉండడం వల్ల ఊపిరితిత్తులలో చివరి భాగం దాకా వెళ్తుంది కాబట్టి మనం దీన్ని కేవలం లంగ్ డిసీజెస్ ఊపిరితిత్తులలో డిసీజెస్ ఉంటే మాత్రం ట్రీట్మెంట్ చేయడానికే వాడతాము సో ఈ సోదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇప్పుడు వస్తున్నానండి అసలు పాయింట్కి ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్సే కావచ్చు ఎడ్యుకేటెడ్సే కావచ్చు ఈవెన్ నా కొలీగ్స్ నా ఎంబీబీఎస్ దోస్తులు స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు కూడా ముక్కు గారుతుంటే నెబులైజర్ పెట్టానా అని అడుగుతారు నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్ ఆలోచించండి ముక్కు గారితే ఆవిరి పట్టండి ముక్కు ట్రీట్మెంట్ చేయడానికి ఆవిరి పట్టేది ఉంది కదా నెబులైజర్ ఎందుకు నెబులైజర్ ఏం చేస్తుంది ఆ పొగని ఎక్కడికి పంపిస్తుంది ఊపిరితిత్తులో పంపిస్తుంది మీరు ముక్కుకు రోగం ఉంటే ఇక్కడ ఎందుకు ట్రీట్మెంట్ చేస్తున్నారు అంటే ఈ బేసిక్ కాన్సెప్ట్ కూడా ఎవరు ఆలోచించట్లేదండి చదువుకున్న వాళ్ళు ఆలోచించట్లేదు నా తోటి డాక్టర్లు కొంతమంది వేరే స్పెషలిస్ట్ ఉన్నారు వాళ్ళు కూడా ఆలోచించట్లేదు అంటే ఈ నెబులైజర్ వాడడం అనేది ఏ రేంజ్కి రీచ్ అయిపోయింది అంటే జనాలు నేను ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే యాక్సెప్ట్ చేయట్లేదు ఈవెన్ కొంతమంది నా డాక్టర్ ఫ్రెండ్స్ కూడా వినట్లేదు హే వీటిని తెలియదురా నేను ఎంత పెట్టుకుంటాను అనేది వాళ్ళు నచ్చినట్టు మళ్ళీ పెట్టుకుంటున్నారు ప్లీజ్ పేరెంట్స్ కానీ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి ముక్కుకు రోగం ఉంటే ఇక్కడ ట్రీట్మెంట్ చేయొద్దు ఊపిరితిత్తులకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీరు దాంట్లో వేసే మెడిసిన్ ముక్కు దగ్గర ఆగదు ఊపిరితిత్తులోకి వెళ్తుంది అనవసరంగా చిన్న జలుబు చిన్న చిన్న గొంతు ఇరిటేషన్లకు కూడా నెబులైజర్ పెట్టేస్తున్నారు ఎంత ఘోరంగా వాడుతున్నారంటే నేను ఈ వీడియో చేసినా పెద్దగా ఎవరు మారుతారని అనుకోవట్లేదు బట్ స్టిల్ ప్రయత్నం ఎవరో 100 మంది చూస్తే ఒకరన్నా మారుతారనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నా సో మై డియర్ పేరెంట్స్ ప్లీజ్ గుర్తుపెట్టుకోండి నెబులైజర్ అనే మిషన్ని దేనికి కనిపెట్టారంటే ఊపిరితిత్తులలో రోగాలను నయం చేయడానికి ఊపిరితిత్తులలో ఉన్న దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి మాత్రమే నెబులైజర్ని వాడాలి ముక్కు గారితే కాదు చిన్న ఇరిటేషన్ వచ్చి గొంతుకి దగ్గు వస్తే కాదు సో ప్లీజ్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కండిషన్స్లో నెబులైజర్ వాడాలి ఇంకా ఏజ్ పిల్లలకి వాడాలి ఇలాంటి వేరే డీటెయిల్స్కి మళ్ళీ పార్ట్ 2 పార్ట్ 3తో వస్తానండి ఈ వీడియో టాపిక్ మాత్రం కేవలం నెబులైజర్ ఎలా వాడుతున్నారు అసలు ఎందుకు వాడాలి దీని ప్లేస్లో మనం ఆవిరి పట్టడం వాడుకోవచ్చా అనేది చిన్న డిఫరెన్స్ చెప్పడానికి మాత్రమే చేశానండి
హోప్ మీకు ఈ పాయింట్ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పార్ట్ మళ్ళీ ఏ ఏజ్ గ్రూప్లో వాడితే బెటర్, ఎలాంటి ఏజ్ గ్రూప్లో వాడాలి, ఇలాంటి నెక్స్ట్ డీటెయిల్స్తో మళ్ళీ ఇంకో వీడియోలో వస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.